చిన్నోడా, అలే కత్తెరి పల్లోడా, అలే చూడర బుల్లోడా, అలే అన్నాన్ని ఒంటరి పిల్లోడా. కళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని దీపని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులో తుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అత్తరు పోసిన బాణాన్ని ప్రాణాన్ని అల్లుకు పోరా కముడు రసిన గ్రంథాన్ని. హాయ్, ముందుగా మీకు 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 నాకు అందరికి పండగ చేసుకోకి స్వాగతం. హోటల్కి వెళ్తే బిర్యానీ తింటాము కడుపు నిండుగా, ఉపయోగం లేని వాటి మీద ఖర్చు పెడితే మనీ అవుతుంది దండగా, కష్టం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు అండగా, మీ అందరినీ చూసినప్పుడు నాకు అవుతుంది కన్నుల పండుగ, మరి ఎంటర్టైన్మెంట్ కి గొదవేంటి పండుగ చేసుకో ఉండగా. ముందుగా మన పండుగ చేసుకోలో ఆడేద్దాము లెవెల్ వన్. లెవెల్ వన్ ఆడడానికి నగల నిండుగా ప్రేమ మెండుగా ఉన్న నలుగురు సిద్ధంగా ఉన్నారు, వెల్కమ్. హాయ్, మీ పేరు? దీపిక. దీపిక గారు ఏం చేస్తూ ఉంటారు? టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే టీచర్ గారు, చెప్పండి మాకేమన్నా పోయం నేర్పిస్తారా? అవును, నేను మీకు ఒక కవిత చెప్దాం అనుకుంటా. చెప్పండి. కథ రాయాలంటే కావాలి పెన్ను, పోలీసుల దగ్గర ఉంటుంది గన్ను, ఎంటర్టైన్మెంట్ లో పండుగ చేసుకో నెంబర్ వన్. సూపర్ మేడం, అసలు అదరగొట్టారు, మీరే రాశారా? అవునవును, చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? గుడికి వెళ్ళినప్పుడు అడుగుతారు కోరిక, కానీ నా పేరు నిహారిక. గుడికి వెళ్ళినప్పుడు అడుగుతారు కోరిక, ఈవిడ పేరు నిహారిక. ఒకసారి గట్టిగా చెప్పట్లే ఈవిడ ప్రాసకి. హాయ్. హాయ్ హరితేజ గారు. హాయ్, మీ పేరు? పావని. పావని గారు, మీ యాటిట్యూడ్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ. చెప్పండి, ఏం చేస్తుంటారు? టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మీరు నా కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మొత్తం మీ గురించి ఆలోచించాను, ఇద్దరు కూడా పట్టలేదు. నైట్ కలలో కూడా మీరే. ఏం, మార్నింగ్ కూడా ఆలోచించొచ్చుగా, నైట్ ఏ ఎందుకు ఆలోచించారు? పడుకుంటే అప్పుడే కదా కలలు వస్తాయి. ఏం వచ్చింది కల చెప్పండి మాకు. మౌంట్ ఎవరెస్ట్ మీద కూర్చొని ఇద్దరం ఐస్ క్రీమ్ తింటున్నట్టు కల వచ్చింది. బాగుంది మీ కళ, మీ క్రియేటివిటీ బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్. హాయ్, ఏమిటి నడుము మీద చెయ్యేసి మంచి పోజ్ లో ఉన్నావు? అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అవునా, నీ పేరు? నా పేరు భవ్య. భవ్య, చెప్పు తల్లి. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని విని భరించు అక్క. సరే అక్క. ఏ ఓయ్, ఎవరిని చూసి ఒసిపికారు గురించి వచ్చారంటున్నావు? కాలర్ వచ్చి మీ అమ్మ బాబుల పైకి వెళ్ళిపోతే అమ్మకి ఎమ్మలా అబ్బాకి ఎమ్మలా, నీకు పాలు పెట్టి ముద్ద పెట్టి ఏ ఫోర్ ఆపిల్ బి ఫోర్ బాల్ నిన్ను ఆ కాలంలోనే ఇంగ్లీష్ మీడియం లో జాయిన్ చేస్తే అప్పుడు తమరు ఏం చేసి ఉండాలి? బుద్ధిగా చదువుండాలి. అదో వదిలేసి అన్నయ్య నేను జమీందారుని లవ్ చేశాను అన్నావు. నీ మాటలు విని జమీందారు ఇంటికి వెళ్తే అది జమీందారే కాదు, జమీందారు ఇంట్లో పాలేరు పనిచేసే అశోక్. ఏ అయినా సరే, ఆ కాలంలోనే 50 సోల బంగారం పెట్టి నీకు నీ మగుడికి పెళ్లి చేస్తే సరిగ్గా ఎడ్లం పట్టినట్టు పని రాని. నీ మగుడు ఆ ఫ్రాడ్ పని ఈ ఫ్రాడ్ పని చేసి ఒకటిని రెండు చేసి రెండుని మూడు చేసి మూడుని పది చేసి కాల్ టాక్సీ బదులు పెట్టి దానికి మా నాన్నగారి పేరు వైకుంఠరావు అని పెట్టారు. దానికి మూల కారణం మా నాన్నగారు. అలాంటి మా నాన్నగారిని ఓ సిలవలే గిరాకీ అంటావా? ఏ రాసుంచుకో, నేను ఒక కార్ కొని కాల్ టాక్సీ మొదలుపెట్టి మీ రాజ్యాన్ని అంతం చేయలేదు. నా పేరు భవ్యయే కాదు. ఓకే, నిజంగానే నయనతార గారి సినిమాలో, ఐ మీన్ డోరా అనే సినిమాలోని డైలాగ్ ఇది. అద్దర కొట్టేసా, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, చెప్పట్లు. ఓకే, లెట్స్ ప్లే లెవెల్ వన్ ప్రాపర్టీస్ ప్లీజ్. లెవెల్ వన్ లో మీ గేమ్ ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను,
అడిగే సమయానికి టీమ్ ఏ దగ్గర టీమ్ బి దగ్గర బెలూన్స్ ఆల్రెడీ ఉంటాయి, రెడీగా ఉంటారు మీరు. సో క్వశ్చన్ పూర్తయిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బెలూన్ ని బ్లాస్ట్ చేసి వెనక్కి రావాలి. ఎలా బ్లాస్ట్ చేయాలి? బెలూన్ మీద మీరు కూర్చుని బ్లాస్ట్ చేయాలి. ఓకే, వెనక్కి వచ్చి ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పాయింట్ ఇస్తారు. ఓకే, ఇలా టూ టీమ్స్ ఆడతారు. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే లక్కీ జోన్లోకి వెళ్తారు. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, అది ఏ సినిమాలో ఎవరు ఎవరితో చెప్పారో మీరు నాకు చెప్పాలి. ఓకే, పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూస్తుంటే పోతుంది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఈ డైలాగు ఎవరు ఎవరితో చెప్పారు? అయ్యో, మీరు కొట్టండి కొట్టండి కొట్టండి, సూపర్, రండి 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 రండి. టీమ్ ఏ చేత్తో బెలూన్ పగలకొట్టారు కాబట్టి అవకాశం టీమ్ బికి. ఆన్సర్ సౌందర్య గారు చిరంజీవి గారితో చెప్పారు. అరే వా, రైట్ ఆన్సర్. సో చూడాలనుంది సినిమాలోని డైలాగ్ అన్నమాట. నెక్స్ట్ డైలాగ్ నేను చెప్తాను, మీరు రెడీగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఓకేనా? మీ నెక్స్ట్ డైలాగ్, రమణా లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. ఇది ఏ సినిమాలోని డైలాగ్? ఓకే, మీరు చేత పడగొట్టారు, ఫౌల్. మీరండి మీరండి మీరండి. ఆన్సర్ 5 4 3 2 1 పాస్. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి సినిమా పేరు సరిలేరు మీకు. రైట్ ఆన్సర్ పాయింట్. లెట్స్ పార్టీ లెట్స్ పార్టీ లెట్స్ పార్టీ 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 విత్ ద సాంగ్ మృతుండి పోవాల లైఫ్ లాంగ్. టీమ్ ఏ దగ్గర ఒక పాయింట్, టీమ్ బి దగ్గర ఒక పాయింట్. ఇప్పుడు నేను నెక్స్ట్ డైలాగ్ చెప్తాను, అంటే ఇది డైలాగ్ కాదు పాట. ఈ పాట విని మీరు ఏ సినిమాలోటిది ఎవరు పాడారు చెప్పాలి. ఓకే ఓకే. పొద్దంటే ఈ కులాల పోతాను అంటాడే, పొరగాడు ఇంటి ఆడ పోయిస్తానంటాడే, ఆట పైలమే అబ్బా జఫా పైలమే అబ్బా. ఇది ఏ సినిమాలోటిది ఎవరు పాడారు? రండి 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 రండి. టీమ్ ఏ కరెక్ట్ గా బలూన్ బ్లాస్ట్ చేసి వెనక్కి వచ్చారు. ఆన్సర్ ప్లీజ్. బ్రహ్మానందం గారు పాడారు. కరెక్ట్. సినిమా సినిమా కింగ్. అది రైట్ ఆన్సర్ పాయింట్. మేడం ఏది సరదాగా ఒకసారి తడక 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 పాడండి మా కోసం. తడక తడక తడకను తెలిసినావ దిల్కి కిటికీ. అంతే ఆ తడక 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 ఏ తడక 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 ఏ తడక తడక. అంతే వచ్చేసింది మీకు హైఫై. ఓకే, నేను ఇప్పుడు ఒక పాట పాడతాను, అంటే ఆ పాటలోని గమకం పాడతాను, చిన్న స్వరం. ఆ స్వరాన్ని బట్టి పాట ఏమిటో మీరు కనుక్కోవాలి. ఓకే, గాగరి గరి సరి గాగరి సరి గపద సాసరి సరి గగద పద గపద సదా గప గరిగా. ఇది ఏ పాట? అయ్యయ్యో, కొట్టు 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 పర్లేదు, కొట్టు కొట్టు కొట్టు. నాగార్జున శ్రేయ సాంగ్. అవును కరెక్ట్, నాగార్జున గారు, శ్రేయ గారు. శ్రేయ పాట చెప్పాలి. వేడు మాధవా. రైట్ ఆన్సర్ పాయింట్. మీ నెక్స్ట్ డైలాగ్ జాగ్రత్తగా వినండి, పూర్తయిన తర్వాత పరిగెట్టండి. అక్క అంబాసిడర్, నేను బెన్స్. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. అది లైఫ్ బాయ్, నేను లక్స్. నువ్వు ఎదగాలి పార్తూ, అంటే ఇలా కాదు, ఇక్కడ ఈ ఏరియాలో నా అందం దానికి ప్రాబ్లం అవ్వకూడదని నేను ఇక్కడే ఉండిపోయాను. ఇది ఎవరు ఎవరితో చెప్తారు? ఏ సినిమా? టీమ్ బి చేత పగలగొట్టారు, టీమ్ బి చేత పగలగొట్టారు, టీమ్ ఏ కమాన్ కమాన్. అతడు మూవీలో త్రిష గారు మహేష్ బాబు గారితో అంటారు. అరే వా, రైట్ ఆన్సర్ పాయింట్. ఓకే, సక్సెస్ఫుల్ గా ఇంతటితో రౌండ్ ముగిసింది. టీమ్ బి కన్నా టీమ్ ఏ 3 స్కోర్ తో లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్.
కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,500 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. కొంచెం హుషారుగా డాన్స్ చేసే వాళ్ళైతే ఈ గేమ్ కి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ డాన్సర్స్ ఎవరైనా ఉన్నారో వెతికి బయటకు తీద్దాం. మ్యూజిక్. రైట్, ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది మ్యూజికల్ చైర్స్. ఇదేంటంటే కొంచెం బ్లైండ్ ఫోల్డెడ్ మ్యూజికల్ చైర్స్. ఓకే, ఏం లేదు, మీకు కళ్ళకి గంతలు కడతాము. మీరు నుంచున్న చోట అలా 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 డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన వెంటనే మీరేం చేస్తారు, మీ చుట్టూ నేను కొన్ని కుర్చీలు పెడతాను కదా, వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవాలి. ఒకవేళ కూర్చున్నారనుకో సేఫ్, కూర్చోలేదనుకో ఎలిమినేటెడ్. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 8, 9, చివరిగా గెలిచిన వాళ్ళకి 1,000. ఇంతే గేమ్. ఓకే, సో మ్యూజిక్ రాగానే ఉన్న చోటే డాన్స్ చేస్తూ ఉండండి, మ్యూజిక్ ఆగాక కుర్చీలు వెతకండి. ఓకే, ఆల్ ద బెస్ట్. మ్యూజిక్. ఏ పాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అన్నీ బ్యూటీ, తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగ సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకపోస్తాందే. రండి రండి, అక్కడే అక్కడే అక్కడే. అయ్యో మేడం, అక్కడే లెఫ్ట్ 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 లెఫ్ట్. అయ్యో అయ్యో, వెనక్కి వెనక్కి మేడం, వెనక్కి. మీ రైట్ మీ రైట్, వెనక్కి, ముందుకి 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 ముందుకి, రైట్ రైట్, ఇద్దరికి రైట్, ఇద్దరికి రైట్, రైట్ 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 రైట్, తరిగి తరిగి వెనక్కి 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 వెనక్కి. మీరెక్కడున్నారో చూడండి, కుర్చీకి అరంగుళం దూరంలో. ఇంత మంది కలిసి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి ఎంత ప్రయత్నం చేశామో, మీరు మాత్రం అక్కడ తప్ప మాత్రం చుట్టూ తిరిగేశారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ముందుకు రండి. మొహమాటమా? మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 700. కంగ్రాచులేషన్స్. ఓకే అమ్మా, ఈ ముగ్గురుతో ఇప్పుడు గేమ్ కంటిన్యూ చేద్దాము. మ్యూజిక్. ఇంగ్లీష్ లోన తన వెట్టదెప్పుడు తేట, తెలుగులో మీకు వందను. వేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందను. అయ్యో, ఎవరు ఒక్కరే, ఎవరు ఒక్కరే, ఎవరిదా కుర్చీ, ఎవరిది కుర్చీ, ఎవరిది? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. గ్రీన్ సారీ మేడం దే. మేడం మీరు కూర్చోండి 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 కూర్చోండి. మేడం మీరు ఎత్తకండి, ఇంకో కుర్చీ ఉంది. అయ్యో నా పిచ్చి తల్లి, ఎంత సహాయం చేస్తేనే నీకు. అయినా సరే, నువ్వు మాత్రం అటెల్లమ్మ అంటే తిరిగి తిరిగి ఇటే వచ్చావు.
ఎలిమినేట్ అయితే అయ్యావు కానీ డాన్స్ అయితే కుమ్మేశావు. నువ్వు 800 గెలుచుకుంటున్నావు, నేను నీకు ఇస్తా బట్ ఒక చిన్న డాన్స్. ఓకే మ్యూజిక్. ఇద్దరు ఉన్నారు, ఒక కుర్చీ మాత్రమే మిగిలింది, చూద్దాం ఎవరు గెలుస్తారో. మ్యూజిక్. ఓకే మరి రన్నర్ అప్ గా నిలిచిన మేడం గారు గెలుచుకున్నారు 900. కంగ్రాట్స్. చాలా ఎనర్జెటిక్ గా ఆడారు, చాలా మంది హెల్ప్ చేసినా కూడా ఆవిడ ఆవిడ ఆడుకున్నారు, చాలా బాగా విజేత కూడా అయిపోయారు 1000 రూపాయలతో. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 4 కావాలి, మీరందరూ సడన్ గా కాంచనల్లా మారిపోవాలి. ఓకేనా? మ్యూజిక్. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. మీ నలుగురికి ఒక గేమ్ ఉంది, చూద్దాము ప్రాపర్టీస్ ప్లీజ్. సో వెరీ సింపుల్ అమ్మా గేమ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చెయ్యాలంటే ఇలా ఇలా వీపు వీపుగా నుంచుని బాల్ ని వెనక్కి వేసుకుంటూ ఆ రింగ్ నుంచి మొదలయ్యి ప్లేసెస్ మారుతూ 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 ఒక రౌండ్ చేయాలి. ఓకే, చేసి రౌండ్ పూర్తయిన వెంటనే ఒక బలూన్ ని కాలుతో బ్లాస్ట్ చేస్తారు. మళ్ళీ గేమ్ మొదలెట్టి ఒక రౌండ్ పూర్తయ్యాక ఇంకో బలూన్ ని బ్లాస్ట్ చేస్తారు. నేను మీకు 1 మినిట్ టైం ఇస్తాను, ఆ టైంలో మీరు ఎన్ని బలూన్లు బ్లాస్ట్ చేస్తే అన్ని పాయింట్లు మీకు. 2 టీమ్స్ లో ఎవరైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా బలూన్స్ ఎక్కువ బ్లాస్ట్ చేస్తారో ఆ టీమే గెలిచినట్టు. అర్థమైందా? ముందుగా మన పిల్లదయ్యం గారి టీమ్ గెట్ రెడీ. ఆల్ ది బెస్ట్ టీమ్ ఏ, 3, 2, 1 గో. ఇప్పుడు టీమ్ బి తో ఆడేద్దాము, వాళ్ళ స్కోర్ 3 కాబట్టి మీరు 4 స్కోర్ చేస్తే గెలిచేస్తారు. ఓకే, 3, 2, 1 ఆల్ ది బెస్ట్ గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా, ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా, సూర్యుడిగా వెలిగేంటి అని క్వశ్చన్ గాని వేసావా, చిరుగాలి కనపడ వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా, ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలించావా, కాలానికి వయసంతా అని ఆరా తీసావా,
దీన్ని గేమ్ అంటారా? ఎలా ఉంది తెలుసా? తడికా పిడికా కలిపితే వచ్చిన గేమ్ లా ఉంది. ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో వచ్చింది నాకు. ఎల్లండి ఎల్లండి. టీమ్ బి లక్కీ జోన్ సంగతి పక్కన పెడితే మనల్ని ఎంత నవ్వించారో ఒకసారి ఓయేసుకోండి వాళ్ళకి. మరి మా పిల్లదయ్యం గారి టీము 3 పాయింట్లతో లక్కీ జోన్ వెళ్ళిపోతుంది. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,600 రూపాయలు. థ్యాంక్ యూ సురారం ఫర్ గివింగ్ అస్ సో మచ్ ఆఫ్ ఫన్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.